ధాన్యం గిట్టుబాటు ధర లేక ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ధాన్యం గిట్టుబాటు ధర లేక ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం దాదాపుగా 4 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. ప్రస్తుతం పంటలు కోతకు 45% పూర్తి కావస్తున్నాయి. బస్తాలలో ధాన్యం నింపుకుని సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కొనే నాదుడే లేకుండా పోయాడు. అయ్యా, మేము పండించిన ధాన్యాన్ని కొనడానికి రండి బాబు అని అధికారులను దళారులను వేడుకుంటున్నా ఫలితం ఏమాత్రం లేదు. పంట చేతికి వస్తున్న సమయంలో భారీ వర్షాలు పడడంతో సుమారు ఎకరానికి 10 బస్తాల ధాన్యం నష్టం వాటిల్లింది. ఎట్టకేలకు అష్టకష్టాలు పడి పండించిన రైతులు ధాన్యాన్ని కొనే నాదుడే లేడు అని రైతులు వాపోతున్నారు. తాళ్లరేవు మండలంలో కొంతమంది రైతులు మాట్లాడుతూ, అయ్యా, మేము ఎకరానికి 25,000 నుండి 30,000 వరకు పెట్టుబడి పెడుతున్నాం. ప్రభుత్వం 75 కేజీల బస్తా ధాన్యాన్ని 1,400 రూపాయలకు కొనమని రైతు భరోసా కేంద్రాలకి చెబుతుంది. కానీ మా దగ్గర దళారులు 1,000 రూపాయలు లేదా 1,100 రూపాయలకి కొంటున్నారు. కనీసం ఆ ధరకైనా కొనడని చెప్పేసి అధికారులను దళారులు వేడుకుంటున్నారని ఫలితం లేదు. ఇలా అయితే మేము ఏ మందో తాగి చనిపోవాలి, మా రైతుల పరిస్థితి ఏంటి అని రైతులు వాపోతున్నారు. దయచేసి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని రైతులు మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలకి మీరు ఇల్లు అమ్ముతున్నారు? ఇది ఎప్పుడు వెళ్ళదండి? రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళదండి. మరి రైతు భరోసా కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, మీరు ఎందుకు చెప్తుంది? ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ద్వారా 1,400 రూపాయలు చెప్తుంది. మరి మీరు ఎంత కొంటున్నారు? సావకారి మీ దగ్గర ఎంత కొంటున్నాడు? 1,150 రూపాయలు అమ్ముతున్నారు. మరి మీకు నష్టమే కదా? నష్టం కదా, ఊరే మొత్తం మీ బొత్తలు తిండి కొంత రేట్లు ఇట్లు రైతు కొనబోదే ఏమన్నా ఇలాంటి వర్షాలు వచ్చి తుఫాన్లు వస్తే మాకు మిగిలిన రూపాయ ఉండదండి. అవి ఇంక సావకారు కావాలి, వాళ్ళు అన్న రేటు మనకు రూపాయలు కట్టరండి. పైడు అక్కడ మాకదా అని చెప్తారండి. మాకు తెలుస్తుందండి, చదువుకుంటే మాకు తెలుస్తుంది. మేము చదువుకోలేదండి, ఎవరు రావట్లేదండి, ఎవరు లేకుండా చెప్తలేదండి. మళ్ళీ అలా పంపడానికి మళ్ళీ అన్నం పెడతాం, మళ్ళీ తొలకలు అలా ఊడుతాం, అంతే అలా మామూలు అయిపోతుందండి. అప్పుడు కూడా ఏమి అనిపించలేదు, చేలు చూపించండి పోయికన్నా ములిపోని అప్పుడు ఏం రాలేదండి. తాళరావు మండలం తాళరావు, నేను 5 ఎకరాల కౌలు రైతునండి. ఎకరానికి 10 బస్తాలు మగతానండి. తొలకరు పోయిందండి, తొలకరు పోయినా కొద్ది గొప్ప ఇప్పుడు ఇప్పుడే ఇవ్వాలి కదండి. మరి మగతలు ఇప్పుడు రేట్లు మా అమ్మదానికి ఏమో 1,150 అని చెప్తున్నారు. మాకు సావకారులు 1,150 అన్నారు, 1,150 అని చెప్పేసి నేను ఇంకో చూసిన దాన్ని మళ్ళీ తిరిగి వచ్చేసాయండి. ఇగో మరి ఈ రేట్లకు అయితే మేము పెట్టిన పెట్టుబడి 30,000 సుమారు అవుతుందండి ఎకరానికి. దాన్ని బట్టి మేము ఏమైనా తాగి సావడమా లేకపోతే ఏంటంటే మా పరిస్థితి ఏమని మీరే చూపించాలి. మా ఇప్పుడు మగతలు పోతాయండి, మగతలు పోతే ఇప్పుడు సావకారులు ఇచ్చే రేట్లకి మనకి కూలీలకి పెట్టమా, ఈ మిషన్లకి ఇవ్వండి, ఇంకా ట్రాక్టర్లకి ఇవ్వం, ఏమివ్వండి. ఇప్పుడు అలా మగతలు పోలి కదా, మరి అయ్యా ఏం చేస్తారు? రాలేదండి. చెప్పండి, రైతు భరోసా ఎవరు కొనట్లేదు కదండి. ఇప్పుడు రైతు భరోసా కొనడానికి వచ్చే వాళ్ళు ఎవరు లేరండి. సావకారులు తప్ప బయట రైతు భరోసా వాళ్ళు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. న్యాయం చేస్తానుకే పని చేస్తాను, మరి లేకపోతే మేము ఏం చేయలేమండి. ఇంకా ఇప్పుడు ఈ పెట్టుబడులు పెట్టేసామండి 35,000. ఇప్పుడు పెట్టుబడిలో తీయాలా లేకపోతే ఇలా మగతాలే ఇవ్వాలా రైతులకి? మరి మాకు తిరిగి వచ్చేయని అంటే మాకు ఏం చేయాలో మాకే అర్థం లేదండి. ఇంకా ఇందులో పొల్లు ఉంది ఎగరపోయమంటున్నారని మళ్ళీ తిరిగి వచ్చి మా ధాన్యాలు ఒక్కడే రైతులు కాదు కదండి, దేశంలో చాలా మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు పైగా బొండాలు కొనట్లేదు, సన్నాలే కొంటున్నామని చెప్పేమో సహకారులు అంటున్నారండి. మరి సన్నాలు కొన్నప్పుడు మరి ఇంకా అటువంటి నీరు అలా పెట్టానండి, నీరుడు నేను సన్నాలు పెట్టాను. సన్నాలు కొనలేదు, కొనకపోతే బయట 1,100 అమ్మానండి నీరుడు అయ్యే ధాన్యాలు. నేను ఈ ఏడు ఇంకా మరి నీరు కొనలేదు కదా, ఏడు కొంటలేడని చెప్పేసి ఈ ఏడు బొండ
చెప్పంటారా? కాలర మండలం నాగేశ్వరం అండి. రైతులండి ఇలా పత్తి తీదండి, నా పత్తి తీదండి. సాగర్ దగ్గరికి వెళ్తున్నామండి. మాకు ఈ రేట్ అంటున్నారండి, 1400 మీరు ఉందంటున్నారు. ఇక్కడ కొనుబడి ఎవరు కొనట్లేదండి. మాకు సహకారం చేసేది ఎవరు, రేట్ అంటే మాకు ఎవరు కూడా మోగట్లేదండి. వచ్చి ఇక్కడ అన్న మా పరిస్థితి ఎలా ఉందండి? రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్తున్నారా మీరు? రైతు భరోసా కేంద్రానికి మేము వెళ్తున్నాం, వాళ్ళు ఏమీ సమాధానం చెప్పట్లేదండి మాకు. ఓకే, మీ దగ్గర సహకారులు ఎంత కొంటున్నారు? మీ దగ్గర సహకారుల దగ్గర మాకు 1400 ఉంది అంటున్నారండి. 1400 ఉంటే 1200 1250 చెప్తున్నారండి వాళ్ళు. దానివల్ల మీకు నష్టమే కదా? నాకు నష్టమేంటి? నష్టం జాయిగా అంటారు, ఇది నష్టమేనండి. మరి మరి దీని బట్టి మీరు ఎలా అడుగుతున్నారండి ప్రభుత్వాన్ని? మీరు ఎలా అడిగితే తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏదో సహకారం చేయమని చెప్తామండి. మీరు సహకారం ప్రభుత్వం పూసుకుంటానంటే ఏదో చెప్తామండి మేము.